తురియానంద స్వామి ఎప్పుడు ఊరికే ఉండేవాడు కాదు, ఎప్పుడు పనిచేసేవాడు, అందరితో పాటు వాళ్ళకి సహకరించేవాడు. ఏది వాళ్ళు కూరగాయ తోటలు వేయడానికైతేనే, నీళ్లు తేవడానికి, కట్టెలు కొట్టడానికి, ఇల్లు కొట్టడానికి, ప్రతి విషయంలోనూ ముందుండి చేసేవాడు. వాళ్ళ శిష్యులంతా, స్వామి మీరేంది రావడం, మేము చేస్తాం కదా అంటే, లేదు నాయన నేను మీకు ఆదర్శంగా ఉండాలి, నేను ముందుండే చేయాలి అని. ఎందుకంటే వాళ్లకు ఎలా ఒక సంస్థను నడపాలనో నేర్పించారు. ఒక సంస్థకు అధ్యక్షుడిగా ఉండేవాడు ముందు తాను చేస్తూ ఇతరుల దగ్గర చేయించాలి అనే పద్ధతిలో ఉండాలి అని. ఆయనకు తీవ్రంగా పనిచేయడం వలనో, సరైన అక్కడ వసతులు లేక ఆహారాలు లేక ఉండడం వలనో అప్పుడప్పుడు జబ్బు చేసేది. ఆయనకు ఆ జబ్బు ఏమైందంటే పిత్తాశయంలో, గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఏర్పడ్డాయి. అది తీవ్రమైంది, నొప్పి ఎక్కువ వచ్చేది, జ్వరం వచ్చేది. అందుకని వైద్య నిమిత్తం ఆయన్ను శాన్ ఫ్రాన్సిస్కోకు తీసుకుపోయారు. శాన్ ఫ్రాన్సిస్కో అనేది దగ్గరుండే పెద్ద నగరం. అది అక్కడ పోయినప్పుడు ఆయన దీనికి వైద్యం చేసుకుంటూ వాళ్ళకు కూడా తరగతులు నిర్వహించారు. గీత, రాజయోగం తరగతులను చెప్పేవారు అక్కడ. వాళ్ళందరూ కూడా ఇంతకుముందు వివేకానంద స్వామి తరగతులకు కూడా వచ్చిన వాళ్ళు. వాళ్ళు తురియానంద స్వామి తరగతులకు క్రమం తప్పకుండా వచ్చేవాళ్ళు. చాలామంది ప్రతి క్రమం తప్పకుండా రోజు ఆ తరగతులను నిర్వహించేవాళ్ళు. అందులో ఒక ఆమె వచ్చేది, చాలా శ్రద్ధగా వినేది. కొన్ని రోజులు పరిచయం అయిన తర్వాత ఆమె తురియానంద స్వామి దగ్గరికి వచ్చి, స్వామి నేనేమో రావాలనుకుంటున్నాను, నేను ఇక్కడికి రావడం మా భర్తకు ఇష్టం లేదు, ఆయన ఎప్పుడూ ఏదో చెప్పేవాడు, అందుకని నాకు కష్టంగా ఉంది రావడం అని చెప్పింది. తురియానంద స్వామి అన్నారు, అమ్మ స్త్రీ భర్తకు సేవ చేయాలి కాబట్టి మీ భర్తకు ఆయన అవసరాలన్నిటికీ మీరు కనుగొంటూ చూసుకుంటూ ఎప్పుడైనా సమయం దొరికినప్పుడే రండి, మరి మీకు సమయం లేకపోతే క్రమం తప్పకుండా రావాల్సిన పని లేదు, మీ అవకాశం వచ్చినప్పుడు మాత్రం వచ్చి ఉండండి అని. ఇలా కొన్ని రోజులు జరిగినప్పటికీ ఆమె భర్తలో ఎలాంటి మార్పు లేదు. స్వామి ఏమైనా అంటే, ఇక్కడ చెప్పే విషయాలన్నీ కూడా మీ భర్తకు చెప్పండి అని చెప్పాడు. అలా చెప్పినా కానీ ఆయనలో మార్పు రాలేదు. ఎందుకంటే హిందూ దేశం నుంచి వచ్చిన వాళ్ళు, భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళు, అప్పుడు మనది పరాయి పరిపాలనలో ఉన్నారు ఉంది, మనదేమో బానిసల్లాగా ఉండేవాళ్ళం రెండు. ఆ సమాజంలో ఎట్లంటే, హిందూ దేశంలో వచ్చిన సాధువులతో ఎవరు కొంచెం సన్నిహితంగా మెలిగితే వాళ్ళు అసహించుకుండేవాళ్ళు. మిగతా వాళ్ళందరూ కూడా వీళ్ళేంది మూర్ఖులుగా ఉన్నారు, ఎవరు బానిస దేశస్తులు వస్తే వాళ్ళతో దగ్గరగా మెలుగుతున్నారు అని అనుకుండేవాళ్ళు. కాబట్టి ఈమె భర్త కూడా కొంచెం దూరంగానే ఉండేవాడు. ఇది విని తర్వాత స్వామి తురియానంద, ఒకసారి నేను వస్తానమ్మా మీ ఇంటికి అంటాడు. వద్దు స్వామి, మీరు రావద్దండి, ఎందుకంటే మీరు అక్కడ నిరాదరణకు గురి కావలసి వస్తుంది, మిమ్మల్ని ఏదన్నా ఆయన అనొచ్చు నా భర్త అని. అయితే ఏముందిలేమ్మా ఒకసారి వస్తానని. ఆమె వద్దన్నా కానీ వాళ్ళ ఇంటికి పోతాడు స్వామి తురియానంద. పోయిన తర్వాత వాళ్ళు ఆమె ఏదో వాళ్ళకి తిరిగిన ఆదిత్యం వాళ్ళ భర్తతో కూడా బాగా మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత ఆయనతో కరచాలనం చేసి ఈయన తిరిగి ఆశ్రమానికి వస్తాడు, తన ఇంటికి వస్తాడు. విడిది ఎక్కడున్నాడు అక్కడికి. ఆయనలో క్రమేపీ మార్పు వచ్చింది. ఆయనలో ఎంత భక్తిభావం వచ్చిందంటే, ఈ ఆధ్యాత్మిక తత్వం పై వాటి అన్నిటిపై కూడా ఆయన ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించేవాడు. తన భార్య అలా పోవడానికి తర్వాత ఎప్పుడు కూడా ఆయన అబ్దంకి చెప్పకుండా ఉన్నాడు. కానీ ఈయనకు రోజు రోజుకు జబ్బు అనేది ఎక్కువ అవుతూనే వచ్చింది, కానీ ఎన్ని వైద్యాలు చేసినా తగ్గలేదు. ఈ విషయం అప్పుడు భారతదేశాన్ని తిరిగి వచ్చిన స్వామి వివేకానంద తెలిసింది. స్వామి వివేకానంద, అయ్యా నీకు, మీరు శాన్ ఫ్రాన్సిస్కో వేదాంత సభకు అధ్యక్షునికి జాబు రాశాడు, తురియానంద స్వామికి ఆరోగ్యం సరిగా లేకపోతే భారతదేశానికి ఒకసారి వచ్చేయమనండి, ఇక్కడ వచ్చితే ఆరోగ్యం కుదిరిన తర్వాత మళ్ళీ వస్తారు. దానివల్ల రెండు ప్రయోజనాలు, ఒకటి వచ్చి స్వామి తురియానందకు స్వామి వివేకానంద అంటే చాలా ఇష్టం. అమెరికాకు వచ్చిన తర్వాత ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాల 9 నెలలు అయినాయి, స్వామి వివేకానందను చూడాలి అనే ఆయనకు ఆతృతగా ఉంది. ఒకటి రెండు, సముద్ర ప్రయాణం అనేది వీళ్ళకి ఆరోగ్యాన్ని తిరిగి చేకూరుస్తుంది. స్వచ్ఛమైన వాతావరణం, గాలి కాబట్టి ఒక 4 రోజులు ప్రయాణం చేస్తే ఈయనకు ఆరోగ్యం చేకూరుతుంది, భారతదేశానికి వచ్చి తిరిగి ఆయన వెళ్ళొచ్చు అని. సరే, శాన్ ఫ్రాన్సిస్కో నగరం నుంచి వాళ్ళు ఏర్పాట్లన్నీ చేశారు. ఏర్పాట్ల తర్వాత
ఆశ్రమానికి పోయి ఆయన తన యొక్క కార్యక్రమాలంతా నిర్విఘ్నంగా జరగడానికి వేరే వాళ్లకు అవన్నీ చెప్పి తను భారతదేశానికి ప్రయాణం కావాలి అని అనుకున్నారు. తన ఆశ్రమ విషయాలన్నీ కూడా బాధ్యతలంతా ఎవరికి అప్పగించాలి అని అనుకున్నారు. అందులో గురుదాస్ అనే ఆయన గురించి కొంచెం చెప్తాను. కార్నీలియస్ జే హిల్బమ్ అనే ఆయన డచ్ దేశానికి సంబంధించిన ఆయన, ఆమ్స్టర్డామ్లో పుట్టాడు. తర్వాత కాలంలో ఆయన అమెరికాకు వలసపోతాడు. పేద కుటుంబమే, అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఆయన పొలాల్లో పనిచేసేటప్పుడు గుర్రపు స్వారి నుంచి కింద పడతాడు, వెన్నెముక ఇరుగుతుంది. దానికి ఆయన స్టీల్ రాడ్స్ పెట్టుకొని ఒక పట్టీ కట్టుకొని పనిచేసేవాడు. కానీ ఎప్పుడు ఆయన యొక్క లోపం బయటికి కనపడేది కాదు, అంత శ్రద్ధగా పనిచేసేవాడు. ఆయన న్యూయార్క్లో అభేదానంద స్వామి, వివేకానంద స్వామి ఉపన్యాసాలకు కూడా వచ్చాడు. ఆయన శ్రద్ధగా ఉంటే ఆయనకు అప్పగిస్తే బాగుంటుంది అని అనుకున్నాడు ప్రియానంద స్వామి. ఆయనకు బాధ్యతలు అప్పగించి రావాలి అనుకున్నాడు. ఆశ్రమానికి పోయిన తర్వాత ధ్యానమందిరంలో అమ్మతో ముందు ప్రార్థన చేస్తాడు. అమ్మ, ఇలా నేను భారతదేశానికి ప్రయాణం అయిపోవాలి అని అమ్మ ఆటంకం చెప్తుంది. వద్దునాయన, ఇక్కడే కాని నువ్వు ఉంటే చాలా ఆశ్రమాలు, చాలా మంది ఇక్కడికి వస్తారు, ఇది విస్తృతంగా వ్యాపిస్తుంది, నువ్వు ఈ సమయంలో ఈ ఆశ్రమాన్ని వదిలిపోవద్దు అంటుంది. లేదు, నేను వెళ్ళాలి అని అంటాడు తిరియానంద స్వామి. అమ్మ మళ్ళీ, ఇక్కడే కానీ నువ్వు ఉంటే ఇక్కడ చాలా మంచి భవనాలు వస్తాయి, ఎక్కువ వ్యాప్తి చెందుతుంది, నువ్వు పోవద్దు అంటాడు. అమ్మ అంటుంది, అంటే తిరియానంద స్వామి, లేదు నేను పోవాలి అనే భావనే ఆయనలో ఉంటుంది. అమ్మ ఈ మాట వినిన తర్వాత ఆమె ముఖంలో కొంచెం విషాదం వచ్చింది. ఆమె ముఖం తిప్పుకొని వెళ్ళిపోయింది ధ్యానంలో. ఇది ఒక అద్భుతమైన సన్నివేశం. దీని గురించి మళ్ళీ కొంచెం వివరణగా చెప్తాను, అసలు ఏమి ఇట్లా ఎందుకు జరిగిందని. తిరియానంద స్వామి కళ్ళల్లో నీళ్లు గారే ఆయన బయటొచ్చాడు ధ్యానమందిరం నుంచి. గురుదాసుని పిలిచాడు. అయ్యా, ఈ ఆశ్రమ బాధ్యతలంతా నువ్వే నిర్వర్తించాలి, నేను భారతదేశానికి తిరిగిపోతున్నాను అని. గురుదాసు కూడా చాలా, ఈయన తిరిగి మన గురుదేవులని చూడలేమో అనే బాధ ఒకటి, భారతదేశానికి పోతున్నాడనేది. రెండు, ఈ బాధ్యతలు నేను ఎట్ట చేస్తాను స్వామి, నా వల్ల ఏమవుతుంది అని. నేను ఉపన్యాసాలు ఇవ్వలేను కదా, నేను కూడా వేదాంత విద్యార్థినే కదా అని. నాయన, ఉపన్యాసాల వల్ల వేదాంతం అబ్బిన వాళ్ళు చాలా తక్కువ మంది. నువ్వు నేను చెప్పిన పద్ధతిలో నీ జీవన యానాన్ని గడుపు, నిన్ను చూసి అందరూ నేర్చుకుంటారు. ఎవరిపైనా కానీ పెత్తనాలు చేయొద్దు, ఏ పనికైనా నువ్వు ముందుండి పనిచేయి, నిన్ను ఆదర్శంగా అందరూ పనిలో ఒకటవుతారు అని చెప్పి ఆయనకు వెళ్ళేటప్పుడు ఆయన అంటాడు, స్వామి, మేము గొర్రెల లేని గొర్రెప కాపరులాగా ఉన్నాము, నాకు మీరు పోవడం చాలా బాధ ఉందని ఎటో ఒప్ప చెప్పి బాధ్యతలంతా ఇచ్చి ఆయన శాన్ ఫ్రాన్సిస్కో వచ్చి ఇండియాకు ప్రయాణమైనాడు. అది జూన్ 6వ తేదీ 1902వ సంవత్సరంలో. ప్రయాణంలో ఆయన రంగూన్ వచ్చాడు. రంగూన్ మీదుగా భారతదేశానికి రావాలి. రంగూన్కు జూలై 11, 1902 వచ్చినాడు. ఈయనకి ఎప్పుడెప్పుడు భారతదేశం పోదామా, భారతదేశంలో స్వామి వివేకానందను చూద్దామా అని అనుకుంటూ వస్తున్నాడు. రంగూన్ నుంచి కలకత్తాకు వచ్చే స్టీమర్ ఎక్కినప్పుడు ఒక ఆయన పాత న్యూస్ పేపర్ పెట్టుకో ఉన్నాడు. అది ఆయన చేతి నుంచి తీసుకుని తిరగేస్తే దాంట్లో ఒక విషాద వార్త ఉంది. స్వామి వివేకానంద జూలై 4వ తేదీన నిర్యాణం చెందారు అని. ఆయనకు పిడుగుపడినట్టయింది. చాలా విలపిస్తాడు. తనతో పాటు తెచ్చుకున్న ఖరీదైన పాశ్చాత్య దుస్తులను గడియారాన్ని వెంటనే తీసి సముద్రంలో వేస్తాడు. ఇక నేను అమెరికాకు తిరిగిపోను, నా శేష జీవితాన్ని తపస్సు సాధనతోనే గడుపుతాను అంటూ వచ్చాడు. కలకత్తా నగరంలో 14 జూలై నెలలో కలకత్తా నగరాల్లో దిగాడు. ఆయన ఆహ్వానించడానికి అక్కడ శారదానంద స్వామి మిగతా శిష్యులతో బతపడ్డాడు. శారదానంద స్వామిని హార్బర్లో పట్టుకొని ఓని గెలిపిస్తాడు. స్వామి లేడే, వివేకానంద స్వామి లేడే అని. కొంతకాలం బేలూరు మఠలో ఉంటారు. బేలూరు మఠలో ఉండిన తర్వాత అక్టోబర్ 1902
ఆయనకు ఎప్పటికీ మనస్సు శాంతి రాలేదు చాలా రోజులు కూడా. ఆయన ఇడా అంశాలకు ఒక లెటర్ రాస్తాడనమాట, స్వామి పోయిన లోటు తీవ్రత నాలో ఎంతుందంటే నేను తిరిగి కోలుకోలేకపోయినా నా జీవితంలో అని అడుగడుగునా నాకు తెలుస్తూనే ఉందని. అందుకని ఆయన బృందావనకు పోతే బాగుండు, అక్కడ సాధన చేసి వచ్చారు కాబట్టి ఇంతమందని బృందావనకు పోయాడు. పోయినప్పుడు బ్రహ్మానంద స్వామి కృష్ణలాల్ అనే బ్రహ్మచారిని కూడా ఆయనతో పాటు అక్కడ ఉండమని చెప్పారు. కొన్ని రోజులకు 1903లో బ్రహ్మానంద స్వామి కూడా బృందావనానికి పోయినారు. బృందావనంలో కూడా ప్రియానంద స్వామి ఊరక ఉండేవాడు కాదు, భాగవత తరగతులు నిర్వర్తించేవాడు. ఈయన తరగతులకు ఆ బృందావనంలో ఉండే సన్యాసులు చాలామంది వచ్చేవారు, వైష్ణవ సంప్రదాయానికి వచ్చేవారు. అందులో ఇద్దరు సన్యాసులు ఎప్పుడు కొట్లాడుకుండేవారు, ఎప్పుడు వచ్చినప్పటి నుంచి కూడా. ఇలా స్వామి కొన్ని రోజులు చూశాడు. చూసిన తర్వాత వాళ్ళిద్దరి దగ్గరికి పోయి, అయ్యా మీరు ఎప్పుడు కొట్లాడుకుంటూనే ఉంటారు, కానీ వాళ్ళిద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు, అయ్యా మీరు ఒకే చోట ఉంటున్నారు, ఇక్కడికి వచ్చి రోజు కొట్లాడుకుంటున్నారు కదా, అటువంటిప్పుడు వేరువేరుగా ఉండొచ్చు కదా, వేరువేరుగా ఉండి వినొచ్చు కదా, ఎందుకు అట్లా కొట్లాడుకుంటున్నారు అని. వాళ్ళిద్దరు ఈ స్వామి మాటలు విని ఆశ్చర్యపోయి స్వామితో, స్వామి మీరు సాధువులు ఇట్లాంటి మాటలు మాట్లాడచ్చా, ఒక సన్యాసితో సన్నిహితంగా జీవించడం అనేది ఎంత అదృష్టము, తోటి సన్యాసితో జీవనం వదిలేసి ఇంకెక్కడో నన్ను బొమ్మంటారు వేరే వాళ్ళతో, అది ఎంత బాగుంటుంది అని స్వామి తిరిగానందుకు ఆశ్చర్యం వేసింది. అంటే వీళ్ళల్లో ఎంత కాదన్నా కానీ ఒక మంచి గుణం ఉంది, సన్యాసితోనే ఉండాలి. అప్పటి నుంచి వాళ్ళతో చాలా ఆప్యాయంగా మెలగడం చేశారు. కొన్ని రోజులకు ఆయన ఆరోగ్యం మళ్ళీ క్షీణించసాగింది. 1905లో ఈ పర్వత ప్రాంతాలకు పోతే ఆరోగ్యం బాగుపడుతుందేమో అనుకుని మాయావతి, అల్మోర్, నైనిటాలు, హరిద్వార్, ఋషికేశ్ అలా తిరుక్కుంటూ 1906లో ఉత్తరకాశీకి పోతారు. ఉత్తరకాశీ అప్పుడు చలికాలం వచ్చేసింది, చలి మొదలైంది. ఉత్తరకాశీలో విపరీతమైన చలి, మంచు కురుస్తూ ఉంటుంది, అక్కడ జీవనమే కష్టం. ఈయన ఉండడానికి అక్కడ ఒక చిన్న గుడిసె లాంటిది ఇచ్చారు. విజ్ఞానానంద అనే ఒక సాధువు తురియానంద స్వామికి ముందు పరిచయం ఉన్న వ్యక్తి. ఆ విజ్ఞానానందకు దేవగిరి అనే ఒక శిష్యుడు ఉండేవాడు. ఆయన ఏంటంటే అక్కడ ఉండే సాధువులు సాధన చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళకందరికీ ఆహార పదార్థాలు అవన్నీ ఇచ్చేవాడు. మిగతాప్పుడు వాళ్ళ సాధనలు ఇచ్చేవాళ్ళు, కానీ ఈ మంచు కాలం వచ్చినప్పుడు, శీతాకాలం వచ్చినప్పుడు అందరూ ఋషికేశ్ కానీ లేకపోతే కింద కానీ వచ్చేసేవాళ్ళు అనమాట. అక్కడ ఉండడానికి వాసయోగ్యం కాదు కాబట్టి తురియానంద స్వామి నేను ఇక్కడే ఉంటాను అని అన్నాడు. దేవగిరి ఇది కనుక్కొని ఆయన దగ్గర కొన్ని బియ్యముగా కావాల్సిన, ఆహారానికి కావాల్సిన కొన్ని సరుకులు అక్కడే పెడతానంటే తురియానంద స్వామి ఒప్పుకోకపోయినా కానీ బ్రతిమలాడి ఆ సరుకులన్నీ అక్కడ పెట్టి ఆయన పండుకున్న దుప్పటి కింద కొంచెం కసువు వేసి మెత్తగా ఉండడానికి, మంచును తట్టుకోవడానికి అక్కడి నుంచి వచ్చేస్తారు ఈయన. కొన్ని రోజుల తర్వాత కేదారనాథ్, బద్రీనాథ్ అవంతా దర్శించుకొని తిరిగి రావడానికి పోయినప్పుడు ఆ ప్రాంతంలో పెద్ద మంచు తుఫాను వస్తుంది. ఎంత తీవ్రంగా వీస్తుందంటే ప్రాణాలు పోతాయనుకున్నారు. ఎక్కడ సమీప ప్రాంతంలో వాళ్ళకు జనావాసమైన ప్రదేశమే కనపడలేదు. కొంచెం దూరం భగవంతుని పైన భారం అంతా పెట్టి వాళ్ళు అలా పోయేటప్పుడు వాళ్ళకు అదృష్టం కొద్ది ఒక గుడిసె కనిపిస్తుంది, దాంట్లో తలదాచుకుంటారు. మరుసటి రోజు ఒక గ్రామానికి పోయి అక్కడ ఆ రోజు తలదోచుకొని తర్వాత మరుసటి వాళ్ళు ప్రయాణం సాగిస్తారు. అవన్నీ చూసుకొని తిరిగి వచ్చేటప్పుడు అక్కడక్కడ వాళ్ళు గడిపిన తర్వాత 1907లో సూర్యగ్రహణం రోజు కురుక్షేత్రంలో చాలామంది భక్తులు పోయి స్నానం చేస్తారు. సూర్యగ్రహణం రోజు నదులలోనూ పుణ్యస్థలాలలో ఉండే కొలనులలో స్నానం చేస్తే చాలా మంచిది అని, అందులో కురుక్షేత్రానికి చాలా ప్రశస్తి. దేశం నలుమూలల నుంచి చాలామంది కురుక్షేత్రానికి పోయి ఆ రోజు స్నానం చేస్తారు. తురియానంద స్వామి కూడా అక్కడికి పోవాలి అని అనుకుంటాడు. ఈ గురుదాసు అప్పుడు అమెరికాలో ఉన్నాడు కదా, భారతదేశాన్ని చూడాలి అని అనుకుంటాడు. భారతదేశంలో అక్కడక్కడా తిరిగి తురియానంద స్వామి కురుక్షేత్రానికి వస్తున్నాడని ఆయన కూడా కురుక్షేత్రానికి పోతారు. కురుక్షేత్రం రైల్వే స్టేషన్లో దిగితే విపరీతమైన సందడి, 50,000 మందికి పైనే జనాలు అక్కడ ఉన్నారు. చిన్న ప్రదేశం, ఎక్కడెతికినా వీళ్ళకు కూర్చోవడానికి కూడా ప్రదేశం లేదు. అక్కడక్కడ చూసి ఒక చెట్టు కింద కూర్చున్నారు. అక్కడ ఆ ప్రదేశం కూర్చుంటే వీళ్ళకు ఒక ఆమె అక్కడ వెతుక్కుంటూ వచ్చి, అయ్యా మీరు ఏదైనా ఆహారం తీసుకున్నారా లేదా, నేను ఆహారం పెడతానని వెతుక్కుంటూ వచ్చి ఆహారం పెట్టింది వీళ్ళకు. అది బాగానే ఉంది. ఈ
గురుదాసు అమెరికాలో ఉన్నవాడు ఇటువంటి వాటికి ఎప్పుడు అలవాటు పడలేదు. ఒక చెయ్యి, చేతిలో ఒక సంచి, ఒక దుప్పటి మాత్రం ఉండేది. ఇంకెక్కడ పండుకోవాలి? ఆ చెట్టు కింద దుప్పటి వేసి పండుకుంటాడు. పైన ఆకాశం, ఆకాశంలో వెన్నెల కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆయనకు ఈ ఇటువంటి ఈ కాలంలో ఎలా చేయాలి అని. అప్పుడు స్వామి వివేకానంద రాసిన సన్యాసి గీతం ఒకటి గుర్తు చేసుకొని వీళ్ళిద్దరు దాని గురించి తెలుసుకుంటూ ఉంటారు. నిద్రపోతారు, నిద్రపోయారో లేదో విపరీతమైన వర్షం వస్తుంది. ఇంకేం చేయాలి? పరిగెత్తుకుంటూ అక్కడి నుంచి లేశారు. లేస్తే ఎక్కడా కూడా ప్రదేశం లేదు, ఒక చిన్న షెడ్డు. ఆ షెడ్లో దూరారు, వాళ్ళంతా వెనక్కు దూశారు, వెళ్ళిపోండి వెళ్ళిపోండి, ఇక్కడ ప్రదేశం లేదు, మాకే ప్రదేశం లేదని. తురియానంద స్వామి మెల్లిగా చెప్పి సన్యాసులు అమ్మ అది ఇదని ఏదో ఒక చెప్పి వాళ్ళు గట్టిగా ఆరవను వీళ్ళు ఆరవను మధ్యగా అట్టట్ట దూరి అక్కడ పండుకున్నారు. ఆ రాత్రికి తెల్లవారుత లేశారు. తురియానంద స్వామికి భగవద్గీత కంఠస్థం. సాంఖ్యయోగాన్ని గురించి ఆయన అనర్ఘళంగా పాడుతున్నారు రాగయుక్తంగా. అందరూ కూడా విసిపోయి చుట్టూ వింటున్నారు. ఇంతలోకి ఆ షెడ్డు ఓనరు వెతుక్కుంటే ఇక్కడికి వచ్చారు. ఎవరయ్యా మీరు, మీరు ఇక్కడ ఎందుకున్నారు అని. తురియానంద స్వామి, నేను సన్యాసినండి, ఇక్కడికి వచ్చానని. అయితే ఈ సాహెబ్ ఎవరు అని, అంటే ఆ సాహెబ్, ఎందుకంటే ఆయన వెస్టర్నర్ కదా, ఈ బ్రిటిష్ వాళ్ళ పరిపాలన కాబట్టి ఆంగ్ల గూఢచార్య ఈయనేమనని అనుమానం ఆయనకు. అందుకని ఈయనెవరంటే ఆయన కూడా సన్యాసి అయ్యా అక్కడ అమెరికా నుంచి వచ్చినాడంటే సరేలే అయితే ఇక్కడ పండుకోండి అని చెప్పి మేము భోజనం అయి పంపిస్తానని వాళ్ళ పరుపు దుప్పటి కింద వాళ్ళకు కొంచెం కసి వేసి ఇక్కడే పండుకోండి అని చెప్తాడు తురియానంద స్వామి. అమ్మ లీలలు చూడు, నిన్న రానివని అన్నారు, ఈరోజు ఇక్కడ పండుకోమని చెప్తున్నారు అని ఆయన చెప్తాడు. తర్వాత మరుసటి రోజు సూర్యగ్రహణం. సూర్యగ్రహణం రోజు స్నానం చేయాలి అంటే పొలంలో మునగాలంటే అసలు విసుకేస్తారాళ్ళని జనం, పోవడానికి ప్రదేశం లేదు. ఎట్లో చేసి వీళ్ళు చదువుకొని చదువుకొని పోయి కరెక్ట్గా గ్రహణం వేళ అక్కడ మునిగి తిరిగి వాళ్ళ ప్రదేశంలో మునిగిన తర్వాత వీళ్ళ ఇదైపోయిన 9 రోజులు అక్కడ ఉంటారు. ఉండిన తర్వాత గురుదాసు తన దారిని వెళ్ళిపోమంటాడు. తురియానంద స్వామి మళ్ళీ అక్కడక్కడ తిరిగి సన్యాసిలాగానే జీవిస్తూ ఉంటాడు. ఆయన హరిద్వార్కు కొంత దూరంలో నంగోల్ అనే ప్రదేశం, 100 కిలోమీటర్ల దూరంలో హరిద్వార్ నుంచి ఇట్లా మన మైదాన ప్రాంతంలో ఉండే నంగోల్ అనే ప్రదేశం, అది కూడా హిమాలయ ప్రాంతాలే. ఒకవైపు విలే గ్రామం ఉంటుంది, నది, నదిపై ఇక్కడ కొండ. కొండ దగ్గర ఈయన సాధన చేస్తుంటాడు చిన్న గుడిసెలో. ఎప్పుడు రోజుకొకసారి ఆ నదిలో నడిచిపోయి పక్కన గ్రామంలో ఆహారాన్ని స్వీకరించి వచ్చేవాడు. రోజు ఒకే పూటకు వచ్చేసేవాడు. చాలా ఆ నదిలో నీళ్లు ఒక్కొక్కసారి మోకాళ్ళు అవుతుంటాయి, ఒకసారి నడువుల వరకు ఉంటాయి, ఒకసారి గొంతు వరకు కూడా వస్తాయి. ఒకసారి ఈయనకు తీవ్రమైన జ్వరం చేసింది, మలేరియా జ్వరం. ఎంతటికి తగ్గలేదు. ఒకరోజు అలా నదిలో నడిచిపోయేటప్పుడు కింద పడిపోతాడు. పడిపోయి మళ్ళీ లేచిపోయాడు. అక్కడ ఆ గ్రామంలో అడుక్కుండేటప్పుడు ఒక ఆమె అడుగుతుంది, ఏం స్వామి మీకు ఆరోగ్యం సరిగా లేదా అని. అమ్మ, దీని గురించి ఎందుకు గుర్తు చేస్తావు, దాన్ని ఎప్పుడో మర్చిపోయాను, దాని పని దానిది, నా పని నాది అని చెప్తాడు ఈయన. అంటే ఆరోగ్యం సరిగా లేకపోయినా కానీ అది చెప్పాలి అని, కానీ దాని గురించి వేరే వాళ్ళ ద్వారా లబ్ధి పొందాలని కానీ అనుకోలేదు ఆయన. ఆయన ఎప్పుడు తులసి రామాయణాన్ని గురించి చెప్పేవాడు అక్కడ వచ్చిన సాధువులకు అందరికీ కూడా రోజు. ఇట్లా కొన్ని నెలలు అయిన తర్వాత ఆయనకున్న ఒకే ఒక జత బట్టలు అన్నీ చినిగిపోతాయి, బట్టలే లేవు. అందుకని ఆ చినిగిన బట్టలను కౌపీనంగా ధరించి తిరిగేవాడు. ఆ కౌపీనం కూడా పాడైపోతుంది. ఇక ఆయనకు బట్టలే లేవు. రోజు ఆ గుడిసెలోనే కూర్చుండేవాడు. ఎప్పుడొకసారి భోజనం ఎవరైనా తెచ్చిపెడితే తినేవాడు. ఒకరోజు ఆ గ్రామానికి పోయేటప్పుడు శ్మశానంలో పీరుగుగా కప్పిన ఒక గొడ్డు ఉంటుంది, అది ఎట్టు కట్టుకోమైపోతాడు. ఆ రోజు ఆ కొంత దానం అలా చేస్తారు. ఒకరోజు ఈయన ఆ గుడిసె నుంచి బయట వచ్చేటప్పటికి ఆ ఒక బండ ఉంటుంది, పెద్ద బండ, దానిపైన పెద్ద పులి ఎదురుగా కనిపిస్తుంది. ఈయన ఇట్లే నిర్ఘాంతపోయి చూస్తాడు, కానీ పరిగెత్తి పారిపోడు, దాని అట్నే చూస్తుంటాడు ఎదురుగానే. కొంతసేపు చూసిన తర్వాత ఆ పులి చూసి ఇక్కడి నుంచి దాన్ని, స్వామిని చూసిన తర్వాత కొంతసేపటి పక్కకు పోతుంది. ఆయన ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తుంది, లేచి వెళ్ళడమే కష్టంగా ఉంటుంది. అప్పుడు ఈ విషయం వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా కంకళ్ళలో రామకృష్ణ సేవాశ్రమం అని ఉంది, దానికి కళ్యాణానంద స్వామి అనే ఆయన పెద్ద ప్రెసిడెంట్. గంగారామ్ అనే బ్రహ్మచారిని పంపిస్తాడు ఈయనకు సపర్యలు చేయడానికి.
ఆ గంగారాం చూసి బేలూరు మట్టి వాళ్ళకు జాబ్ రాస్తాను, వాళ్ళు ఎవరైనా మనకు పంపించి అక్కడ తీసిపోతారు, అక్కడ మనం ఆరోగ్యం కుదుటపడిన తర్వాత తిరిగి రావచ్చు కదా అని. అలా చేయొద్దు, అలా చేసావంటే ఇప్పుడే నిన్ను వదిలేసి నేను వెళ్ళిపోతాను అని చెప్తారు. ఆయన అక్కడి నుంచి పోవడానికి విముఖత చూపిస్తారు. కానీ ఆయన ఆరోగ్యం ఎంతటికీ కుదుటి పడకపోతే వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా తెలుసుకొని కళ్యాణానంద స్వామి 1910లో అక్కడ నంగోలు పోయి ఆయన్ను కంకల్ అనే ప్రదేశానికి తీసుకొస్తారు. కంకల్లో స్వామి శారదానంద, స్వామి ప్రేమానంద, తర్వాత ఈ గురుదాస్ కూడా వాళ్ళని కలుస్తారు, మన తురియానంద స్వామిని. తర్వాత 1910లో ప్రేమానంద స్వామి ప్రోద్బలంతో ఆయన బేలూరు మట్టుకు తీసుకొని రాబడతాడు. బేలూరు మట్టుకు వచ్చిన తర్వాత కొంచెం ఆరోగ్యం కుదుటపడుతుంది. ఒకరోజు బేలూరు మట్టులో ఆయన తూర్పు వసారాలో కూర్చునేటప్పుడు, అంటే గంగానది కనిపిస్తుంటుంది తూర్పు వసారా నుంచి, బేలూరు మట్టు వసారా నుంచి ఉండేటప్పుడు మహేంద్రనాథ్ గుప్తా ఆయన దర్శించడానికి పోతాడు. పోయి మహేంద్రనాథ్ గుప్తా తురియానంద స్వామిని అంటారు, స్వామి మీరు ఇంత సాధనలు చేశారు కదా, మీరు మాకు ఏదైనా చెప్పండి అని అంటాడు. అందుకు తురియానంద స్వామి మహేంద్రనాథ్ గుప్తాకి అంటాడు, అయ్యా తులసీదాసు ఒక మాట అంటాడు, ధనం కావలసిన వాడు ధనికుని గుమ్మం వద్ద కాపలా ఉంటాడు, ధనికుడు కసిరి కొన్న కొట్టిన ఆ స్థలాన్ని వదిలిపోడు అని. అదేవిధంగా భగవంతుడు కావాలి అంటే భగవంతుని నామాన్ని స్వీకరించి ఆయన గుమ్మం దగ్గర సదా ఉంటే భగవంతుని పొందుతాము అని చెప్తాడు. అది చాలా మంచి ఉపదేశం అవుతుంది. 1911లో బేలూరు మఠం నుంచి ఆయన పూరీ క్షేత్రానికి పోతాడు. పూరీ క్షేత్రంలో అప్పుడు బ్రహ్మానంద స్వామి దక్షిణ భారతదేశ యాత్ర చేసి అక్కడికి వచ్చుంటారు. బ్రహ్మానంద స్వామిని కలవడం అనేది చాలా సంతోషదాయకం తురియానంద స్వామికి. వాళ్ళిద్దరూ కలిసి అక్కడ కొన్ని రోజులు ఉంటారు.